Hi friends, this is Ramesh Pittla LLB. IPC section 149 ఏం తెలియజేస్తుందంటే ఒక unlawful assembly అంటే ఒక అక్రమ సంఘం ఒక గ్రూప్ గా ఏర్పడ్డ వారిలో ఐదు లేకపోతే అంతకంటే ఎక్కువ మందిలో ఏ ఒక్కరు నేరం చేసినా కూడా అది మిగతా వారందరూ కూడా చేసినట్టుగా కోర్టు వారు పరిగణిస్తారు. అయితే దీంతో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని తీవ్రమైనటువంటి నేరాల్లో, ఎందుకంటే ఐదు కంటే ఎక్కువ మంది చేసినప్పుడు మినిమం ఇద్దరు చేశారా లేకపోతే ఎంతమంది చేశారు అనేటువంటి అంశం కూడా పరిగణించబడుతుంది. కానీ బేసికల్ గా అయితే ఎవరైనా ఒక అక్రమ సంఘంగా ఏర్పడ్డప్పుడు దాంట్లో ఏ ఒక్క నేరం చేసినట్టు అందరికీ ఒకే లక్ష్యం ఉండి, అంటే ఒక ఇల్లుని లేకపోతే ఒక బ్యాంకును దోచుకోవాలి కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తిని కొట్టాలని కావచ్చు, లేకపోతే ఒక వ్యక్తి యొక్క భూముల్ని అడ్డగించాలని చెప్పేసి రహదారులు బ్లాక్ చేయాలని చెప్పేసి ఐదు లేకపోతే అంతకంటే ఎక్కువ మందికి ఒకే లక్ష్యం ఉండొచ్చు. ఆ ఒకే లక్ష్యం ఉండి ఆ గ్రూప్ లో ఒక్కరు చేసినా కూడా అందరు నేరం చేసినట్టుగా